Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas, Fun Movie Grill, Carrollton, Texas, and Binary Creation. ఇవాళ మనం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించి తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన మిస్టర్ మజ్ను చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్యతారాగణం అక్కినేని అఖిల్ మరియు నిధి అగర్వాల్. అఖిల్ హలో చిత్రంతో నటుడిగా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపరిచిన కమర్షియల్ హిట్కి ఇంకా దూరంగానే ఉన్నాడు. అలాగే చక్కటి కథ కథనం మాటలతో మొదటి ప్రయత్నంలోనే తొలి ప్రేమ లాంటి మంచి ప్రేమ కథని మనకి అందించిన వెంకీ అట్లూరి తన రెండవ చిత్రం ఎలా తీస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ చిత్రం ఎలా ఉందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ గురించి మాట్లాడుకుంటే, విక్కీ ఒక ప్లే బాయ్, ఏ అమ్మాయితో కూడా ఎక్కువ కాలం రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడు. అతని గర్ల్ ఫ్రెండ్స్ జస్ట్ లైక్ దట్ మారిపోతూ ఉంటారు. నిక్కీ మన సినిమాలో హీరోయిన్. ఈ అమ్మాయికి శ్రీరాముడు లాంటి భర్త కావాలని బలమైన కోరిక. అలాంటి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది, ఏర్పడిన ప్రేమ చివరకు పెళ్లి వరకు ఎలా సాగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం తప్పకుండా చూడవలసిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, విక్కీ పాత్రలో అఖిల్ మంచి నటనని ప్రదర్శించాడు. నటుడిగా తన స్థాయిని ఇంకొంచెం పెంచుకున్నాడు. నిధి అగర్వాల్ నిక్కీ పాత్రలో ఒదిగిపోయింది. నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్రలో 100% న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే జయప్రకాష్, రావు రమేష్, నాగబాబు, పవిత్ర లోకేష్, సితార, ప్రియదర్శి, హైపరాది, సుబ్బరాజు తదితరులు వారి పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇక హైలైట్ విషయానికి వస్తే, అఖిల్ ఇంట్రడక్షన్ ప్లేబాయ్ లాగా కొంచెం బోల్డ్గా ఉన్నా స్టైలిష్గా ఉంటుంది. మంచి ఇంట్రడక్షన్ సాంగ్తో అలరించారు. విక్కీ లాంటి ప్లేబాయ్ని నిక్కీ ఎలా ఇష్టపడుతోందా అని అందరూ అనుకుంటాం. కానీ ఆ నేపథ్యంలో విక్కీ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కోసం దర్శకుడు రాసుకున్న కుటుంబ నేపథ్య సన్నివేశాలలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ టాప్ క్లాస్గా ఉంటాయి. నిక్కీ విక్కీని ఎంతగానో ఇష్టపడుతుంది, ప్రాణంగా ప్రేమిస్తుంది కూడా. అయితే విక్కీ మాత్రం తన మీద లవర్ అనే ఫీలింగ్ కలగట్లేదు అంటాడు. అప్పుడు నిక్కీ విక్కీని ఎంతగా ప్రేమిస్తుంది అని తను ఎక్స్ప్రెస్ చేసే విధానం, అక్కడి మాటలు, బాధతో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయే సీన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. అదే ఇంటర్వెల్ షాట్ కూడా. అలాగే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాల్లో కూడా మంచి మాటలతో ఎమోషనల్ టచ్తో బాగుంటాయి. తమనందించిన పాటలు అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ కోపంగా కోపంగా అనే పాటలు చాలా బాగా అలరిస్తాయి. తరువాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. యాక్షన్, రొమాంటిక్, లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ, ప్రతి సందర్భంలో ప్రతి సన్నివేశంలో నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో కథనం అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది అని అనిపించింది. ఫైనల్గా చెప్పేంటంటే, దర్శకుడు వెంకీ అట్లూరి కథని అల్లుకున్న విధానం, దానికోసం రాసుకున్న మాటలు, చక్కటి కథనంతో మంచి ప్రేమగాథ చిత్రంగా మలిచారు. సో మిస్టర్ మజ్ను చిత్రం తప్పకుండా చూడవలసిన చిత్రం అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు బైనరీ క్రియేషన్, ఫన్ మూవీ గ్రిల్ క్యారల్టన్ టెక్సస్ అండ్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఫ్రిస్కో టెక్సస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.